మెదక్ జిల్లా చేగుంట మండలంలో 2000 మంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలోకి వివిధ పార్టీల నుంచి 2000 మంది బీజేపీ టిఆర్ఎస్ కార్యకర్తలు నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి స్వాగతించిన దుబ్బాక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి వారు మాట్లాడుతూ చేగుంటలో కేవలం అప్పటి చెరుకు ముత్యం రెడ్డి చేసిన అభివృద్ధి తప్ప ఏమీ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్ణాటక మంత్రి బసవరాజ్, వివిధ గ్రామాల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈరోజు సన్నగు శ్రీకాంత్, అలాగే కాశమైన భాస్కర్ గ్రామ రాంపూర్ గ్రామ సర్పంచ్, అలాగే కన్నేరం సతీష్, పంబల్ నారాజన్న, వివిధ నమస్తే చేగుంట. ముత్యంరెడ్డి కొడుకొచ్చిండో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని చేగుంటకు చేగుంటకు వచ్చిండు. మళ్ళా ముత్యమన్న పాలన రాబోతుంది చేగుంటకు. చేగుంటలన్న ప్రతి బిడ్డ ముత్యంరెడ్డి పాలనకై కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి శిరసు వంచి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తున్న చేగుంట ప్రజలందరికీ, ఇంత పెద్దగా గత 9 సంవత్సరాల నుంచి చేగుంటను ఒక సవతి తల్లి పైన ప్రేమ చూపిస్తున్న ఈ గజ్వెల్ సిద్దిపేట నాయకులను తన్ని తర్మాల్సిన సమయం ఆసన్నమైంది. ముత్యంరెడ్డి గారి శాసనసభ్యుడిగా వెళ్ళిపోయిన తరువాత నేను అడుగుతున్న గాంధీ చౌరస్తా కాడ చేగుంటల మీద ఏదైనా ఒక చిన్న పనైనా చేసిండ్రా అని అడుగుతున్నా. నాయకులను కొన్నారు, ఎంపీటీసీలను కొన్నారు, ప్రజలు మీకు ఓటేస్తే టిఆర్ఎస్ పార్టీ నాయకుల పైసలకమ్ముడు పోయిన నాయకులను తల్లి తరమాల్సిన అవసరం ఉంది.